మన తెలంగాణలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి శివుని టెంపుల్స్. సో అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ శ్రీ కనక సోమేశ్వర స్వామి టెంపుల్. సో ఇది ఈ టెంపుల్ వచ్చేసి మనకి జగిత్యాల జిల్లా మల్లాపూర్ అనే విలేజ్లో ఉంది. అంటే మల్లాపూర్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఒకవేళ జగిత్యాల నుంచి అయితే గిట్ట మనకి ఒక 43 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఈ టెంపుల్ పైకి వెళ్ళాలంటే, అంటే పైన ఉంటుంది కొండ పైన, మొత్తం కూడా ఇట్లా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది నిజంగా ఈ ప్లేస్లా. అయితే ఇది ఒక పెద్ద కొండ పైన ఉంటుంది ఈ టెంపుల్ అనేది. సో మన తెలంగాణలో ఇట్లాంటి టెంపుల్ ఎక్కడ కూడా లేదు. ఒకటి అంటే ఏకశిల పైన ఉంటుంది అన్నట్టు ఈ టెంపుల్ అనేది. సో నేను ఈ టెంపుల్ గురించి కూడా కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మొత్తం అసలు ఎట్లుందనేది కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి ఈ వీడియో పెడతాను. సో మీరు అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం మల్లాపూర్కి అయితే వచ్చేసినాము. చూడండి మనకి కనిపిస్తున్న గుట్ట పైననే టెంపుల్ ఉంది. ఆ గుట్ట మొత్తం ఎక్కాల్సి ఉంటుంది మనము. ఇదే కమాన్, దీని లోపల నుంచే మనం వెళ్ళాలి లోపలికైతే. ఇప్పుడు మనం గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాము. మనకి వెహికల్స్ అంటే దేని నుంచి వచ్చినా కూడా మనం అది ఇక్కడనే పార్క్ చేసేసి వెళ్ళాల్సి ఉంటుంది. పైకి వెళ్ళవు వెహికల్స్, ఇట్లా మెట్లెక్కే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో మనకి ఒక చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ చాలా స్పేస్ ఉంది, ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది, చూడండి చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా మెట్లెక్కి పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో వేరే ఏ మార్గం కూడా లేదు, పైకి వెళ్ళాలంటే డెఫినెట్గా మెట్లెక్కే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక నంది విగ్రహం, ఇంకా శివలింగం కూడా కనిపిస్తుంది, కొత్తది చూడండి, క్రియేట్ చేశారు. శ్రీ కనక సోమేశ్వర స్వామి దేవస్థానము అని ఇక్కడ రాసి ఉంది చూడండి. ఇట్లా స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి మనం కంప్లీట్గా. మనకి వెళ్ళేటప్పుడు మంచి మంచి లొకేషన్స్ కూడా కనిపిస్తాయి చూడండి. అయితే ఈ గుట్టకి ఇంకా కనక సోమేశ్వర స్వామి టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది. అదేంటంటే పూర్వం కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమి, జమదగ్ని, ఇంకా వశిష్ఠులు వంటి సప్త ఋషులు అందరూ కూడా ఈ కొండ గుహల్లో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఒక బంగారు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసుకునేవారంట. అట్లా చాలా సంవత్సరాలు పూజలు చేస్తూనే ఉన్నారంట. అయితే తర్వాత అంటే 11వ-12వ శతాబ్ద కాలంలో మన కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించిన పడమటి చాళుక్యుల భూపాలుడు అయిన మొదటి సోమేశ్వరుడు ఈ ప్రాంతాన్ని జయించిందంట. అయితే శివభక్తుడైన సోమేశ్వరుడు ఇంత మంచి అందమైన కొండని చూసి దీని విశేషాలు ఏందో తెలుసుకోమని చెప్పిరంట. అయితే ఆ ప్రాంతంలో స్వర్ణలింగం ఉందని, దాన్ని మనం చేరుకోలేమని పండితులందరూ కూడా చెప్పిరంట ఆయనకి. ఇంకా వెంటనే ఆ రాజు వేరే శివలింగాన్ని గుట్టపైన ప్రతిష్ఠించి ఆ స్వర్ణలింగం యొక్క శక్తిని ఆయన ప్రతిష్ఠించిన లింగానికి వచ్చేటట్టు క్రియేట్ చేసిందంట. అయితే ఆ సోమేశ్వర రాజు ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి దీనికి సోమేశ్వర స్వామి ఆలయం అనే పేరు వచ్చింది. అయితే చాళుక్యుల తర్వాత మళ్ళీ మనల్ని కాకతీయులు పరిపాలించారు కదా, సో వాళ్ళు కూడా శివభక్తులే కాబట్టి ఇంకా ఈ టెంపుల్ని డెవలప్ చేస్తూ వచ్చారు. సో ఇది దీని యొక్క హిస్టరీ. అయితే మనం ఇప్పటివరకు మెట్లెక్కి వచ్చినాం కదా, సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే మనకి మెట్లు ఉండవు, డైరెక్ట్గా మనం ఈ బండరాయి పై నుంచే వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ కొంచెం మనకి బండరాయి పైన ఇట్లా మెట్లు లెక్క క్రియేట్ చేసారు చాలా సంవత్సరాల క్రితమే, చూడండి ఎలా ఉందో. అండ్ మనం ఇప్పటికే చాలా హైట్ వచ్చినాము, చూడండి ఎంత హైట్లో ఉన్నామో మనం ఇప్పుడు. సో ఇదే శ్రీ కనక సోమేశ్వర స్వామి టెంపుల్, చూడండి ఎలా ఉందో. సో మనం ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము. సో మళ్ళీ మనల్ని కాకతీయులు పరిపాలించిన తర్వాత కూడా, అంటే చాళుక్యులు పరిపాలించరు కాకతీయులు పరిపాలించరు కదా, సో వాళ్ళ తర్వాత కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ ఈ పూజలు అనేది ఆపకుండా పూజలు చేస్తూనే వచ్చారు అన్నట్టు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 1972-73 ప్రాంతంలో స్పెషల్గా రామడుగు శిల్పులతో మళ్ళీ ఎక్కడెక్కడైతే శిథిలమైనాయో, అంటే విగ్రహాలు కానీ ఇంకా టెంపుల్ కానీ, సో అక్కడ మళ్ళీ పునర్నిర్మిస్తూ వచ్చారంట. ఒక్కసారి చూడండి బయట మొత్తం ఎలా ఉందో ఈ టెంపుల్ అనేది. మనం టెంపుల్ లోపలికైతే వెళ్దాము. లోపల మనకి కనక సోమేశ్వర స్వామితో పాటు ఇంకా చాలా విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ మనకి శివలింగం కూడా చూడండి ఎలా ఉందో.
అయితే ఇక్కడ మనకి శివలింగం ముందే మనకి రెండు నంది విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఒకటేమో పెద్దగా ఉంది, ఇంకొకటేమో చిన్నగా ఉంది, భలే ఉన్నాయి అసలు. ఈ టెంపుల్ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లో సరస్వతీదేవి ఆలయం కనిపిస్తుంది, అండ్ రైట్ సైడ్లోనేమో మనకి సత్యనారాయణ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ మనకి ఒకసారి ఈ పిల్లర్స్ని చూడండి, ఎంత పాతవో అసలు, అంటే చాలా పాతవి. బట్ ఇక్కడ ఏంటంటే కలర్స్ వేశారు కాబట్టి మనకి కొత్తగా కనిపిస్తున్నాయి, బట్ కంప్లీట్గా ఇది బండరాయితోటే కట్టిర్రు. అయితే ఈ టెంపుల్ పక్కనే మనకి నవగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి. అయితే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ జంట నవగ్రహాలు ఉన్నాయి, అంటే ఎక్కడ చూసినా కూడా మనకి నవగ్రహాలు ఇట్లా కనిపించాయి కదా, సో చాలా అరుదు అన్నట్టు ఇట్లా కనిపించడము. అట్లనే ఇక్కడ ఇంకా పంచముఖ హనుమాన్ విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి. చాలామంది ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి అంటే మాల వేసుకుంటారు కదా, హనుమాన్ మాల. సో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వేసుకుంటారంట. ఇక్కడ పక్కనే మనకి సత్యనారాయణ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి. ఇంకా ఈ టెంపుల్ ముందు ఒక పాత విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి, పెద్ద బండరాయి వెడల్పుగా ఉంది, దానిపైన విగ్రహాలు ఉన్నాయి. ఇట్లా చాలా ఉపాలయాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఈ శ్రీ కనక సోమేశ్వర స్వామి టెంపుల్లో. అంటే ఈ టెంపుల్ వెనకాల కూడా చూడండి, ఒకటేమో వినాయకుని టెంపుల్ ఉంది, అండ్ ఇంకొకటేమో కుమారస్వామి టెంపుల్. ఇట్లా చాలా ఉపాలయాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చుట్టూ కూడా మొత్తం ఇట్లా వరండా లెక్క ఉంది చూడండి, అంటే 3 సైడ్స్ ఉంది మొత్తం ఇట్లా వరండా. ఇంకా 1 సైడ్ ఏమో ఓపెన్ ఉంది భక్తులు రావడానికి. ఇక్కడ మండే అయితే ఎక్కువ జనాలు వస్తారు. ఇంకా శివరాత్రికి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఈ గుట్ట మొత్తం కూడా నిండిపోతారు జనాలే. ఇక్కడ టెంపుల్ ముందే మనకి ఒక కోనేరు కూడా కనిపిస్తుంది చూడండి స్టార్టింగ్లోనే. ఇదేంటంటే దానంతట అదే ఇక్కడ క్రియేట్ అయిందంట, కోనేరు అనేది ఎవ్వరు క్రియేట్ చేయలేదు. సో ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ స్నానాలు చేసేసి ఈ కోనేరులో టెంపుల్ లోపలికి వెళ్తారు. సో మనం ఈ టెంపుల్ పక్కకి వెళ్తే ఇదంతా మొత్తం కూడా గుట్ట కనిపిస్తుంది, అంటే పెద్ద ఒక ఏకశిల పైన ఈ టెంపుల్ని నిర్మించారు, నిజంగా చాలా బాగుంది. ఇక్కడ పక్కనే ఒకటి ఇది ఏదో కట్టారు, అసలు ఏందనేది అర్థమవుతలేదు. మీకు ఒకవేళ తెలుస్తే గిట్ట కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అసలు మస్తుగా అనిపిస్తుంది. ఒకసారి వెనకాల అంటే ఈ టెంపుల్ వెనకకి కూడా వెళ్దాము. ఈ టెంపుల్ వెనకాల సైడ్ నుంచి చూస్తే నిజంగా అసలు చాలా బాగుంది. ఈ చెట్లు కానీ అసలు ఈ గాలి కానీ అసలు నిజంగా మస్తు అసలు పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ కనక సోమేశ్వర స్వామి అంటే ఈ గుట్టపైకి రావడం అనేది మంచి ఎక్స్పీరియన్స్, నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఈ గుట్టెక్కేటప్పుడు అసలు ఎట్లెక్కుతామా అనిపించింది, బట్ వచ్చేటప్పుడు మనకి మంచి మంచి లొకేషన్స్ కనిపించినాయి కదా, సో అవి చూస్తూ రావచ్చు మనం ఈజీగా పైకి. అండ్ పైకి ఎక్కిన తర్వాత కూడా మొత్తం ఎక్స్ప్లోర్ అయిన తర్వాత ఈ గుట్టపైన నుంచి చూస్తే వ్యూ అసలు అదిరిపోయింది, అంటే మొత్తం కూడా గ్రీనరీ. ఇంక ఇది వర్షాకాలం కాబట్టి మంచి గ్రీనరీ కనిపిస్తుంది. అసలు ఈ నేచర్ ఈ వైబ్ అసలు వేరే ఉంది, నాకైతే మస్త్ అనిపించింది అసలు ఎక్స్పీరియన్స్ అనేది. సో అసలు డెఫినెట్గా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, తెలంగాణలో ఇట్లాంటి టెంపుల్ అనేది చాలా అరుదు. మీరు ఈ కనక సోమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చారా, వస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.